సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఏం చెప్తారు ఒకసారి చూద్దాం సార్ సార్ నమస్తే ఎన్నికలు దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి నా దృష్టిలో ఇది కొండ ఎలుకులు పట్టడం జమిలీ ఎన్నికలు తీసుకోవడం కోసం జరుగుతుంది దత్తంగా చాలా పెద్దది ఓకే మౌలికమైన రాజ్యాంగ సవరణ ఒకటి కానీ బహుశా చాలా సవరణలు కావాల్సిన ఎందుకంటే ఏ రాష్ట్ర అయినా సరే మీరు దాని పదవీ కాలాన్ని పరిమితం చేయాలనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఇప్పుడు ప్రతి శాసనసభకి సవరణ తీసుకోవాల్సి వస్తుంది పెట్రల్ వ్యవస్థలో జాతీయ స్థాయి చట్టసభ వేరు రాష్ట్రాల చట్ట దీని దగ్గర సంబంధం లేదు ఇప్పుడు సంబంధాన్ని మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ ఉభయ సభల్లో పార్లమెంట్లో కావాలి ఈవేళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అది అసాధ్యము మరి ఫలితం ఏమన్నా ఉంటుందా చేస్తే పెద్ద ప్రయోజనమే ఉండదు ఎందుకంటే మళ్లీ మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఖర్చు పెరిగిపోతుంది రాష్ట్రము జాతీయ స్థాయి వేరు వేరు ఎన్నికలు జరిగితే మరి మన పరిపాలన కానీ రాజకీయం కానీ టైం అంతా కూడా ఎలక్షన్ ప్రచారానికే పోతుంది ఇవి వచ్చేటువంటి ఆలోచనలు ఖర్చు విషయం ఆలోచిద్దాం బహుశా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి పదివేల కోట్లు ఖర్చు అయి ఉంటుంది దేశానికి ఖజానా కరెక్ట్ గా లెక్కలు తెలియవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్పారు ఇప్పుడు ఈసారి కొంచెం ఒక మూడు వేల కోట్లు పెరిగింది అనుకోవచ్చు ఇది అసెంబ్లీ ఎన్నికలు కనుక మొత్తం అన్ని రాష్ట్రాల్లో వేరుగా జరిగినట్టయితే ఇంకో పదివేల కోట్లు లెక్కేసుకోండి రెండు ఏకకాలంలో జరిగినట్టయితే బహుశా పదివేల కోట్లు ఒక్కదానికి పెట్టే ఖర్చు పొంది రెండు కరీం పదమూడు పద్నాలుగు వేల కోట్లు అవుతుంది అదనంగా పైలట్ బాక్సులు మిగతావన్నీ పెంచాలి కదా యంత్రాంగము రెండు ఓట్లు వేయాలి కదా ఒకటి అంటే ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మనకి ఆదా అవుతుంది ఐదేళ్ల కాలంలో దేశం మొత్తానికి కలుపుతుంది అంటే సంవత్సరానికి వెయ్యి పన్నెండు వందల కోట్లు ఆదా అవుతుంది ఒక్క రోజున ఈ దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఇరవై వేల కోట్ల రూపాయలు కాబట్టి రోజుకి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న దేశంలో ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఆదా చేయడం కోసం ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఉన్నదా ఒకటి పెద్ద ఖర్చు అయిపోతుంది కాబట్టి చేయాలని చెప్పినది ఆ వాదన వాస్తవాలు పరిశీలిస్తే అది ఆ వాదన నడవదు ఇక రెండోది పరిపాలన అస్తవ్యస్తం అవుతోంది మరి కొన్ని రాష్ట్రాల్లో కలిసే జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఇప్పుడు కలిసే జరిగినాయి మనకు తెలంగాణ ఇటీవల దాకా కలిసి జరిగినాయి మధ్య కేసీఆర్ గారి మధ్య మిగతా రాష్ట్రాల్లోనూ ఈ రాష్ట్రాల్లో చూస్తే పరిపాలన ఇక్కడ ఏం జరగట్లా కలిసి జరిగిన మాత్రం చేత అంటే మీకు పెద్ద ఫలితమే కనిపించట్లా మీరు ఇంత తతంగం చేసి ఎన్నికలను ఏక కాలంలో పెట్టే ప్రయత్నం చేసిన రాజకీయంగా ఏకప్రాయం సాధించిన అసాధ్యమే అయితే ఒకరి జరిగినా కూడా రేపు పొద్దున పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో గానీ మళ్ళీ రద్దు కాదని ఆ ప్రభుత్వాధాన్యత పొనుకున్నట్టయితే మధ్యంతర ఎన్నికలు రావని ఏం లేదు ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలోనే అది అంతర్భాగం మధ్యంతరం వచ్చిన అనుకరించాం బ్రిటన్లో ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి మోనాక్ దగ్గరికి రాజుల అఖరాణి దగ్గరికి పోవచ్చు సభ రద్దవుతుంది ఎన్నికలు జరుగుతాయి మనకి అట్లాగే సాంప్రదాయం అగ్గిన అలా జరిగితే మళ్ళీ మొదటికి వస్తుంది దానికోసం కోవిడ్ కమిటీ ఏం చెప్పారు రాష్ట్ర శాసనసభ ఎన్నిక గనక మళ్ళీ మధ్యంతర ఎన్నికల ద్వారా జరగాల్సి వస్తే మధ్యలో ఈసారి ఎన్నిక శాసనసభ ఉంటుంది కొత్త ఎన్నిక దాని పదవీకాలం పరిమితం చేసి వచ్చే లోక్సభ ఎన్నికప్పుడు ఆగిపోయి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది అంటే ఏడాది మిగిలితే ఏడాదికే ఎలక్షన్ జరుగుతుంది రెండేళ్ళయితే రెండేళ్లకే జరుగుతుంది అట్లాగే జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నిక మధ్యంతర ఎన్నిక వచ్చింది అనుకోండి మొత్తం అన్ని రాష్ట్రాలైతే మళ్ళీ ఎన్నిక జరుగుతుంది మీకు ఇప్పటికే మన పరిపాలన అని చెప్పంటే అన్ని తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన అంతా కూడా చాలా మేరకు తగ్గిపోయింది ఎలాగ ఓటర్లను ఆకర్షించాలా ఎలాగ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వాలా నెలకింత డబ్బు ఇచ్చాము మరొకటి ఇచ్చాము ఇదే గొడవ గొడవంతా కూడా అన్ని రాష్ట్రాలు ఆరు గ్యారెంటీలు పది గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటీలు మన గొడవంతదే కదా పరిపాలన చట్టబద్ధ పాలన మంచి విద్య ఆరోగ్యం అందించడం మలుగు సదుపాయాల కల్పన అభివృద్ధి దాని మీద దృష్టి ఎక్కడ ఉంది ఇక మీరు ఈ రకంగా రెండేళ్లకో ఏడాదికో మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితుంది అనుకోండి రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ మీరు ఇంకా ఈ దేశంలో దీర్ఘకాలం నుంచి ఆలోచిస్తారా అంత తాత్కాలికంగా ఓటర్లను మచ్చగా చేసుకోవటమే అంటే పరిపాలన ఇంకా కుండుకు పడిపోతుంది బాగుపడిపోతుంది మరి కొండ వెలుకను పట్టడం కంటే ఇంత పెద్ద ప్రయత్నం తత్తంగా చేసే వారికి వచ్చే ఫలితమే కనిపించదు మనకు అర్థమవుతుంది ఇంత పెద్ద ప్రయత్నం చేసేటప్పుడు ఎన్నికల వ్యవస్థను సమూలంగా మార్చాలి ఆంధ్రప్రదేశ్ ఉంది మన ఎన్నికల్లో కనీసం పదివేల కోట్ల రూపాయల పైచులు ఖర్చు అయింది ఎలక్షన్లో ముప్పై నలభై కోట్లు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టారు అందరికీ తెలుసా సంగతి దీనిలో పెద్ద రహస్యం ఏం లేదు వాళ్ళు లెక్కలు చెప్పిన ప్రకారం మేము చట్టం విధించిన పరిమితి లోపల ఖర్చు పెట్టామని వాళ్ళు బ్రహ్మాండంగా రాసిస్తారు ఆ చట్టం విధించిన పరిమితి నలభై ఐదు లక్షల రూపాయలు నాకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గానికి నూటికి డెబ్బై మంది అభ్యర్థులు నలభై ఐదు కోట్లు పెట్టారు అది నిజమైన సమస్య నలభై కోట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి పెట్టిన తర్వాత మంచి పరిపాలన ఉంటుంది నిజాయితీ నిలబడుతుంది ప్రజా సంక్షేమం వర్ధిల్లుతుంది అన్నది ఇది మనం పిచ్చి మాట సాధ్యం కాదు కాబట్టి ఈ ఖర్చు లేకుండా అక్రమ ఖర్చు లేకుండా ఈ ఎన్నికల్లో ఒక వ్యాపారంగా మార్చకుండా చేయాలంటే ఎన్నికల వ్యవస్థలో మార్చాలి ఆ పెద్ద ప్రయత్నం చేస్తే దానికి జరిగే తతంగం ఇంతకంటే ఎక్కువేం కాదు ఎందుకంటే తక్కువ ఉంటుంది దానికి ఫలితం వస్తుంది వ్యవస్థ బాగుపడుతుంది ఇది కొండతో వెలుకొని పట్టడం నాకు పెద్ద ఫలితమేము ఉండదు కానీ బోడంత ఆర్భాటం కనిపిస్తుంది బోర్డంత కష్టం కనిపిస్తుంది ఏదో చేసామనిపిస్తుంది ఏమీ జరగదు జమ్లీ ఎన్నికలు చాలా మంది సర్వరుగా ఇవ్వాలని అనుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నా అప్పటిదాకా వివిధ రాష్ట్రాల్లో రెండు ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ చాలా ఒరిస్సా ఉదాహరణ ఏం అద్భుతాలు జరిగినాయి గనక ఇక్కడ జరిగిన అద్భుతాలు ఏం అద్భుతాలు ఆశిస్తున్నారు మీరు దొన్నపోతే ఏంటంటే దూడను కట్టేయడం అని చెప్పని తప్పితే లోతుగా ఆలోచన జరగాలి సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు మధ్యలో కనుక ఏదైనా మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి అని ఒకవేళ అలా వచ్చినప్పుడు వన్ ఇయర్ ఉంది అనుకుందాం సార్ సిక్స్ మంత్స్ కి గవర్నర్ పాలన పెట్టే అవకాశం ఉంటుంది కదా దాన్ని ఇంకో సిక్స్ మంత్స్ కి ఎక్స్టెండ్ చేయొచ్చు అట్లా కుదర ఎంత గందరగోళం చేస్తుంది గందరగోళం గవర్నర్ పాలన వచ్చిన పెట్టడానికి బాగా పెడితే రాష్ట్రపతి పాలన మూడు వందల యాభై ఉపయోగిస్తే ఒక ఆరు నెలలు అది కూడా బొమ్మాయి జడ్జ్మెంట్ ప్రకారం అది డైరెక్టర్ అని చెప్పాను అది చేసినా కూడా ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటాను ఎక్స్టెండ్ చేయడానికి చిన్న ప్రయోజనం వస్తుంది ఆ ప్రయోజనం కనిపించట్లేదు చాలా విన్యాసాలు చేయాల్సి వస్తుంది వ్యవస్థ మంచి మార్పు రావట్లేదు ఎందుకంటే అందుకే పట్టడం అన్నది అంటే సార్ ఇలా చేయటం వల్ల రిజల్ట్ అనేది పూర్తి స్థాయిలో మొన్న మనం చూసాం పెద్దగా ఎక్కువ మెజారిటీ కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అది ఏ పార్టీకి అయినా సరే అలా కాకుండా స్పష్టమైన మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది అన్ని కలిపి ఇంకేమన్నా వస్తే ఇంకా కొంచెం అస్పష్టత వస్తుంది ఎందుకంటే ప్రజలు ఓటు వేసేది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి మీరు ఎప్పుడైనా చూడండి నూటికి ఎనభై ఐదు తొంభై మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి ఓటు వేస్తున్నారు ఆ ప్రభుత్వం బాగుందన్న భావం కలిగితే అన్ని చోట్ల లోక్సభ కావచ్చు అసెంబ్లీ కావచ్చు పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అదే పార్టీకి అనుకూలంగా వేస్తున్నారు అది బాగోలేదన్న భావం కలిగితే అన్ని చోట్ల ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాష్ట్రాల ఎన్నికల సమాహారం కలిపి పెడితే అసలు జాతీయ స్థాయిని గురించి ఆలోచన ఉండదు నూటికి ఎనభై ఐదు మందికి చాలామంది ఓటర్లకి అసలు పార్లమెంట్ ఏం చేస్తుందో అసెంబ్లీ ఏం చేస్తుందో పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీ ఏం చేస్తుందో తెలియదు ఎంపీ గారికి ఫోన్ చేస్తారు ఏమంటే మాకు స్ట్రీట్ లైట్కి చెప్పి చెప్పంటారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు ఏమంటే ఇంట్లో మంచి నీళ్ళు రావట్లేదని చెప్పినా ఇది ఎమ్మెల్యే పని కాదు ఎంపీ పని కాదు ఇప్పటికే చాలా గందరగోళం మన మనసులో కసి ఉంటుంది ఈ బాగోలేదే బాగుందని చెప్పినా ఓవర్ గుద్దేస్తున్నాం ఒకటి అంతే తప్ప అసలు ఎవరికి ఓటు వేస్తున్నాం ఆ ఓటు వేసే సంస్థకి ఈ పనికి సంబంధం ఏంటి మనం ఆలోచించట్లా ఎన్నికలు ఆర్భాటం హడవాడు కనిపిస్తున్నాయి కానీ కనీసం వేరు వేరు ఎన్నికలు ఉన్నట్టయితే కొంతైనా ఆలోచిస్తారు జాతీయ స్థాయి వేరు రాష్ట్రం వేరు అని చెప్పి బలవంతంగా కలిపి పెడితే మనం ఆ ఉన్న కాస్త స్పష్టత కూడా పోతుంది ప్రజాస్వామ్యంలో ఓటర్కి స్పష్టత ఉండాలి ఓటు వేసేప్పుడు నేను వేసే ఓటు ఏంటి ఆ ఓటు వల్ల నాకు జరిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి నా కుటుంబానికి నాకు నేను కట్టే పన్నులు ఏమిటి ఆ పన్నుల వల్ల నాకు అందే సేవలేమిటి ఇవి అర్థమైతే కదా ఎన్నిక రాణించేది ఓటు రాణించేది ఎందుకు ఓటేసినట్లో గుడ్డె దుచ్చలో పడ్డట్టు ఓటేస్తే ప్రజాస్వామ్యం కాగితం మీద ఉంటుంది అది ఎలా బాగుపడుతుంది అందుకని ఎవరు వచ్చినా పెద్ద పరిస్థితులు బాగుపట్టాల నిరాశ మిగులుతుంది కాబట్టి మనం ఏమైనా మార్పు కావాలంటే ఎన్నికల్లో ఖర్చు తగ్గించడం ఎట్లాగా అక్రమ ఖర్చు తగ్గించడం ఎట్లాగా అట్లాగే ప్రజల్లో మరింత స్పష్టత వచ్చి ఓటుని చాలా ఒక లాగా వాడడం అట్లాగా బేరుజు వేసి పరిపాలన ఎట్లా బేరీజు బేరుజు జవాబదారీతాన్ని తీసుకోవడం అట్లాగా మన ఓటుకి భవిష్యత్తుకి సంబంధం ప్రజల మనసులో వచ్చేటి చేయడం ఎట్లాగా మనం కట్టే పన్నులకి అందే సేవలకి మధ్య సంబంధం బలపడటం ఎట్లాగా ఈ రీతిని ఆలోచిస్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది లేకపోతే ప్రజాస్వామ్యం కాగితం మీద వర్ధిల్లుతుంది వాస్తవానికి డబ్బులు రాజకీయము ఈ చట్టబద్ధ చట్టబద్ధపాలే గోంగోలు బడుతున్నది మనందరూ తెలుసు కదా ఏం జరుగుతుంది దేశంలో విద్య లేదు దేశంలో పరమ చండాలంగా ఉంది ఆరోగ్యం లేదు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా మనంత చండాలంగా విద్య ఆరోగ్యం లేవు మౌలిక సదుపాయాలు అంత అధ్వానంగా లేవు కాబట్టి అసలైనటువంటి సమస్యలు పరిష్కారం గురించి దృష్టి పెట్టకుండా ఏదో మనం మసుపు మరడికాయ చేస్తున్నాం దీనివల్ల పెద్ద ఫలితం ఏం లేదు నిరర్థకం సార్ స్టార్ట్ అయిన కొత్త అంటే ఫస్ట్ ఎలక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు అన్ని కలిపి సార్వత్రిక ఎన్నిక అంతా ఒకే రకంగా జరిగింది తర్వాత మారుతూ వచ్చిందేమో ఏమైందంటే కాలక్రమేణా ఎన్నికలతో ఒక రాష్ట్రంలో అస్థిత అస్థిర వచ్చింది మరి రద్దు చేయాల్సి వస్తుంది లేకపోతే అసెంబ్లీని మధ్యంతర ఎన్నికలు వస్తాయి అలాగే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు మధ్య ముందస్తు ఎన్నికలు జరిపారు డెబ్బై ఒకటి ఎన్నికలు పెట్టక డెబ్బై రెండులో జరగాలి ఒక డెబ్బై ఒకటిలో పెట్టేశారు ఆ తర్వాత కాలక్రమేణా డె ఏడు దాకా పొడిగించారు ఒక ఆరు ఏడు సంవత్సరాల కాలం పొడిగించారు ఎలక్షన్ జరగకుండా ప్రభుత్వం పడిపోయి తొంభై ఎనభై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కొంచెం మూడు నెలల ముందు చేశారు ఆ తర్వాత తొంభై ఒకటిలో ఎలక్షన్ వచ్చింది ఆ తర్వాత తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మూడు ఎలక్షన్లు వచ్చినాయి జాతీయ స్థాయిలో మూడు వచ్చినాయి తొంభై ఆరులో ఎలక్షన్ వచ్చింది నరసింహరావు గారు ప్రభుత్వం తొంభై ఎలక్షన్ వచ్చి వాజ్పేయి గారి ప్రభుత్వంలోకి వచ్చారు మళ్ళీ ఆయన ఒక్క ఓటు తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇట్లాగా మధ్యత ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అని విరంగా అంతా తేడా వచ్చేసింది ఇది మౌలికమైన విషయం కాదు దీనికి పెద్దగా పరిపాలన బాగుపడేదానికి సంబంధం లేదు ఆయన మీరు అన్నట్లు టూ థర్డ్ మెజారిటీ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు కాదు సాధ్యమైన ఉపయోగం లేదు నిజంగా చేయాల్సిన పనులు ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి